మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాప్రా మండల పరిధిలోని కాప్రా చెల్లపల్లి గ్రామాలలో ఉన్న రైతులకు రైతు బంధు పథకం కింద చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మల్లారెడ్డి, నగర మేయర్ రామ్మోహన్, స్థానిక ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, కార్పొరేటర్ల ఆధ్వర్యంలో 77 మంది రైతులకు 160 ఎకరాలకి 6,40,000 రూపాయల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ మల్లారెడ్డి మాట్లాడుతూ రైతే రాజు అనే పదానికి నిర్వచనం ఈ నెల 10వ తేదీ అని ఆయన గర్వంగా చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో 350 సంక్షేమ పథకాలతో అన్ని వర్గాల అన్ని సెక్షన్ల ప్రజల బాధలను అర్థం చేసుకున్న ముఖ్యమంత్రి మన కేసీఆర్ అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమానికి కాప్రా ఎంఆర్ఓ గౌతమ్ కుమార్ అధ్యక్షత వహించారు. తెలంగాణ రైతులను ఆదుకోవడం కష్టమైతుంది. మరి ఆంధ్ర గాని ఇంకో దగ్గర గాని ఇలా నీటి తీరువ కాలువలతోటి మరి అలా వ్యవసాయం చేసుకుంటే మరి అప్పుల బారిన పడకుండా రైతులందరూ సుభిక్షంగా ఉంటున్నారు. మరి తెలంగాణ రైతులు మరి బోర్ల మీద, కరెంటు మీద, మరి కాలిపోతున్న మోటార్ల మీద మరి రకంగా మరి ఇబ్బందికరంగా ఉందని చెప్పి మరి కేసీఆర్ గారు మరి వారి యొక్క స్వయంగా స్వదృష్టితోటి ఇలా కాళేశ్వరం ఇలా గోదావరి మీద కంటే మరి ప్రాజెక్టు కానీ మరి కృష్ణానది మీద కంటే ప్రాజెక్టు కానీ మరి నదులు ఒకదానికోటి మరి అనుసంధానం చేస్తూ మరి మన ఎక్కడికక్కడ కొన్ని లక్షల ఎకరాలు మరి హైదరాబాద్ లో మరి మరి ఇక్కడ ఇక్కడ కూర్చొని మరి హైదరాబాద్ లో కూర్చొని ఆయన మరి దాన్ని ఎక్కడికక్కడ అధికారులకు రిపోర్ట్ తెప్పించుకుంటూ పక్క రాష్ట్రాలకు పోయి మరి ఆ పక్క మహారాష్ట్ర కానీ మిగతా కర్ణాటక కానీ రాష్ట్రాలతోటి ఎన్నో సంప్రదింపులు జరిగినప్పటికీ ఏ ప్రభుత్వాలు కూడా ఒప్పుకొని మరి ఎవరు కూడా ముందుకు రాలే. మీరు ప్రాజెక్ట్ కడితే మాకు ఇబ్బంది అవుతుందని పర్మిషన్లు ఇవ్వక ఇవ్వలేక మరి కొన్ని సంవత్సరాలు కాల్చి ట్రిబ్యునల్ పేరు మీద మరి 100-200 టీఎంసీలకే 100 కొద్ది టీఎంసీలు మరి రోజుల కొద్ది గడిచిపోయిన రోజులు ఉన్నాయి. 14 సంవత్సరాలు ఉద్యమం చేసి మన తెలంగాణ సాధించుకున్నాడు. అదే మాదిరిగా రైతు కూడా ఈరోజు మే 10 తారీఖు అంటే నిజమైన స్వాతంత్రం వచ్చిందంటే రైతుకు ఈరోజే వచ్చింది. ఎందుకంటే గత ప్రభుత్వాలు 70 సంవత్సరాల సంధి కూడా రకరకాల ప్రభుత్వాలు పరిపాలించినాయి కానీ ఎవ్వరు కూడా రైతులకు ఎవ్వరు కూడా ఏ సాయం అందించలేదు. అన్ని స్కీముల రూపంలో పెట్టిరు కానీ అన్ని స్కామ్ల రూపంలో అవి అంతరించిపోయినాయి. ఈరోజే రైతుకు నిజంగా పర్ఫెక్ట్గా కొత్త పాస్బుక్ తోటి ఒక కొత్త చెక్కుతోటి ఒక పెట్టుబడికి ఎకరకు 4,000-5,000 రూపాయలు ఇచ్చి ఈరోజు పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో కూడా కనివిని ఎరగని రీతిలో భారతదేశంలోనే మన తెలంగాణ నంబర్1 రాష్ట్రంగా మిగిలింది. ఎందుకంటే ఆయన ఆలోచన, ఆయన తపన, ఆయన ప్రతిదీ కూడా రోజు ఊహించేది రైతు కోసం. ఎందుకంటే తెలంగాణలో 80% రైతులు ఉన్నారు. రైతులే రాజు కావాలి. రైతుకు ఎప్పుడైతే మనం అభివృద్ధి చేస్తామో మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. మన మేడ్చల్ జిల్లా కూడా 80% అర్బన్ ఉన్నది, 20% రైతాంగంలో ఉంది, రూరల్ ఉంది. కాబట్టి ఇక్కడ రైతులకు కూడా మంచిగా శిక్షణ పెట్టి అధికారులతో మంచిగా ఏ పంట వేస్తే ఏ లాభం వస్తుంది అనేది పర్ఫెక్ట్గా పెట్టి అధికారులతో మంచిగా చేస్తే ఇక్కడ కమర్షియల్ పంటలు వేసిననుకో చాలా పెద్ద ఎత్తున. ఎందుకంటే ఇమీడియట్గా వాళ్ళ పంట పక్కకే వాళ్ళ చేరు దగ్గరనే బిజినెస్ అవుతుంది. కాబట్టి ఏ పంట పండించినా కానీ ఇక్కడ మనకు మొత్తం సిటీ 20-25 లక్షల జనాభా మన సిటీలో ఉంది. కాబట్టి మనకు మంచి అవకాశాలు ఉన్నాయి, మన రైతులకు కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. మనం మంచిగా పెట్టుబడి ఇస్తున్నాము. భారతదేశంలోనే మన తెలంగాణ రాష్ట్రంలో 1 కోటి ఎకరాల సాగునీరు అంత పెద్ద ఎత్తున స్పీడ్గా మన రాష్ట్రం ప్రాజెక్టు కడుతుందంటే మామూలు విషయం కాదు. రైతుకు ప్రతి ఎకరకు సాగునీరు అందించే కార్యక్రమం తెలంగాణలో జరుగుతుంది. ప్రతి ఇంటికి మంచినీళ్ళు అందించే కార్యక్రమం మన తెలంగాణలో జరుగుతుంది. 24 గంటల కరెంటు రైతుకు ఇచ్చే కరెంటు ఇక్కడ మన తెలంగాణలో జరుగుతుంది. కాబట్టి రైతుకు పెట్టుబడి 8,000 రూపాయలు ఇస్తూ 24 గంటలు కరెంటు ఇచ్చు, 10 ఎకరాలకు కూడా నీళ్లు సాగునీరు ఇస్తూ మన తెలంగాణని 29 రాష్ట్రాలలో నంబర్1 రాష్ట్రంగా ఉన్నది. కాబట్టి రాబోయే భూ కబ్జాదారులు రకరకాలు ఉండే ఇప్పుడు మొత్తం క్లీన్ అయిపోయింది. 96% పంచాయతీలు ఉన్న పొలాలు విడిచిపెట్టి మిగతా అన్ని కూడా కొత్త పాస్బుక్లు వాళ్ళకి పర్ఫెక్ట్గా వాళ్ళకి ఈరోజు అందించడం జరిగింది. ఏది ఏమైనా రైతుకు మంచి రోజులు వచ్చినాయి. రైతు చాలా ఆనందంగా ఉంటాడు. రైతు ఆనందంగా ఉంటేనే మన రాష్ట్రం ఆనందంగా ఉంటుంది. రైతే మన రాష్ట్రానికి ఎన్నుక. కాబట్టి ఈరోజు రైతుకు ఒక పండుగ మాత్ర వచ్చి మన సీఎం పెద్దలు కేసీఆర్ గారు ఒక రకంగా పేద రైతున్నాడు అన్నారు. ఆయన ఒక ఎకరం భూమి ఉంది అనుకో, 4,000 రూపాయలు 8,000 రూపాయలు పెట్టుబడి కిందకి వస్తాయి. మళ్ళీ వృధా పెంచింది 10,000 రూపాయలు వస్తాయి, 1,000 రూపాయలు వస్తాయి, నెలకు 1,000 రూపాయలు వస్తాయి. మళ్ళా ఆయన ఒక బిడ్డే పెళ్లికి వచ్చింది అనుకో, మళ్ళీ 1,16,000 రూపాయలు వస్తాయి. మళ్ళీ బిడ్డే డెలివరీ అయ్యి మనుమడుగు మన్మరాలు ఉంటుంది అనుకో, 12,000-13,000 రూపాయలు వస్తాయి. మళ్ళీ అది కాకుండా కేసీఆర్ కిట్ కూడా వస్తుంది. దాని తర్వాత కూడా మళ్ళీ కేజీ టు పీజీ
ఉచిత విద్య కూడా వస్తది ఇంగ్లీష్ మీడియం దాని తర్వాత కూడా అమెరికా పోయి చదువుకుంటా అంటే కూడా 20 లక్షల రూపాయలు కూడా వస్తాయి పెట్టుబడి కింద ఇవన్నీ కూడా పుట్టిన సంధి పెద్దగా ఏదాకా వాళ్ళు ఏదైనా ఒక కార్యక్రమంలో పెద్దగా ఏదాకా గొప్పలు ఏదాకా అన్ని స్కీములు పర్ఫెక్ట్గా తెలంగాణలో పోతున్నాయి కాబట్టి మన పెద్దన్న మన కేసీఆర్ గారు ఈరోజు మనకు ఒక భగవంతుడు రూపంలో మనకు వచ్చి అన్ని రకాలు కూడా సదుపాయం చేస్తున్నారు కాబట్టి జై తెలంగాణ జై కేసీఆర్ జై మేహర్ ఆక్స్ఫోర్డ్ గ్రామర్ స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్నబడి ఆక్స్ఫోర్డ్ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ 100% ఫలితాలు ప్లీజ్ విజిట్ ఆక్స్ఫోర్డ్ గ్రామర్ స్కూల్ చెర్లపల్లి అడ్మిషన్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్ కాల్ 9390979797669392979766